అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. ప్రియ వీక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. నేటి మన అంశం హమ్ద్ మరియు సలాం. అల్లాహ్ సుబ్హానాహు వ తాలా ఖురాన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ వఖులిల్ హమ్దులిల్లాహిల్లజీ లం యత్తఖిద్ వలదా. ఎవ్వరిని సంతానంగా చేసుకొని ఆ అల్లాహ్కి సకల విధమైనటువంటి ప్రశంసలు పొగడ్తలు చెందుతాయని ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నువ్వు ప్రకటించు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశించాడు. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ఉనికినివ్వడమే కాకుండా మన ఉనికి కారకులైన అమ్మా నాన్నలను ప్రసాదించడమే కాకుండా బుద్ధి కుశలతలను ప్రతిభా పాఠవాలను అల్లాహ్ సుబ్హానహు వతాలా అనుగ్రహించడమే కాకుండా అనేక అనేక వరానుగ్రహాలను అల్లాహ్ సుబ్హానహు వతాలా మనం అడగకుండానే మనకు ప్రసాదించాడు. వమా బికుమ్ మిన్ నిఅమతిన్ ఫమినల్లాహ్. మనకు ప్రాప్తమై ఉన్న ఏ వరానుగ్రహమైనా సరే, ఏ ప్రతిభ అయినా సరే, అన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదితాలి. మరి ఇన్ని మేళ్ళు అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు చేసినప్పుడు మనము కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలాకు నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. కనుక ఆ కృతజ్ఞత పలుకులే అల్హమ్దులిల్లాహ్. అభిమాన మిత్రులారా, అల్హమ్దులిల్లాహ్ ఈ యొక్క పదంతోనే సూరతుల్ ఫాతిహ ప్రారంభమవుతుంది. అల్హమ్దులిల్లాహ్ అన్న ఈ పదంతోనే ఖురాన్లో ఏకంగా 5 సూరాలు అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రారంభించడం అనేది జరిగింది. అందులో సూరతుల్ ఫాతిహ ఒకటైతే, సూరతుల్ అన్ఆమ్ మరొకటి అయితే, సూరతుల్ కహఫ్ మూడవది అయితే, సూరతుల్ సబా అనేది 4వది అయితే, సూరతుల్ ఫాతిర్ అనేది 5వది. అల్హమ్దులిల్లాహ్ చాలా మహిమాన్వితమైన పలుకు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఏ కార్యమైనా సరే అల్లాహ్ను ప్రశంసించకుండా, అల్లాహ్ నామస్మరణ అనేది చెయ్యకుండా ప్రారంభిస్తే అది అసంపూర్ణమవుతుంది, అది శుభరహితంగా మిగిలిపోతుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ముస్లిం మహారచయితలు ఎంతమంది అయితే ఉన్నారో, హదీసు వేత్తలు ఎంతమంది అయితే ఉన్నారో, ఖురాన్ వ్యాఖ్యానకర్తలు ఎంతమంది అయితే ఉన్నారో, వారందరి యొక్క గ్రంథాలను మనం పరిశీలించినట్లయితే వారందరూ తమ తమ గ్రంథాలను అల్లాహ్ యొక్క ప్రశంస మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్తోనే ప్రారంభించారు అన్న యొక్క విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తహ్మీద్ అంటే అల్హమ్దులిల్లాహ్ యొక్క విశిష్టతను తెలియజేస్తూ చెప్పిన మాట, దాసుడు ఏదైనా ఒక వస్తువును భుజించిన మీదట, ఏదైనా ఒక పానీయాన్ని సేవించిన మీదట అల్హమ్దులిల్లాహ్ అతను అంటున్నాడు అంటే అది అల్లాహ్కు ఎంతో ఇష్టమని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రసంగాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ప్రతి ప్రసంగాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ ప్రశంసతోటి అల్హమ్దులిల్లాహ్ తోటి ప్రారంభించినట్టుగా మనం అనేది చూడగుంటాం. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్హమ్దులిల్లాహ్ ఈ మహాద్భుత యొక్క పలుకు విశిష్టతను తెలియజేస్తూ చెప్పిన మాట, అల్హమ్దులిల్లాహ్ తమ్లఉల్ మీజాన్. అల్హమ్దులిల్లాహ్ దాసుడి కర్మల త్రాసుని నింపేస్తుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం నిత్యం అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క కృపానుగ్రహాన్ని గుర్తు చేసుకుంటూ, అది విశ్వాస భాగ్యమైనా సరే, తల్లి తండ్రుల రూపములున్న వరమైనా సరే, సంతానం అనే యొక్క అనుగ్రహమైనా సరే, సంపద అనే యొక్క అనుగ్రహమైనా సరే, వాటన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఎవరు మనల్ని ఎలా ఉన్నారు అని ప్రశ్నించినప్పుడు ఏదో బాగున్నాములే, ఏదో నడుస్తుందిలే అన్నట్టు నిరాశవాదాన్ని సూచించే యొక్క ఈ పద ఉచ్చారణకి బదులు మనం అల్హమ్దులిల్లాహ్ నేను బాగున్నాను అని చెప్పడం అలవాటు చేసుకోవాలి. కనుక నిజంగా అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వతాలా మాకు మరొక్క మారు మీతో
ఈ రకంగా మీడియా మాధ్యమంగా మాట్లాడే అవకాశాన్ని ఇచ్చాడు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు విశ్వాస భాగ్యాన్ని అనుగ్రహించాడు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వతాలా మన నోట్లో నాలుకను పెట్టడమే కాకుండా మాట్లాడే శక్తిని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇచ్చాడు. అల్హమ్దులిల్లాహ్, ఆ మాట మంచిదై ఉండేటట్టుగా అల్లాహ్ సుబ్హానహు వతాలా దీవించాడు. ఇలా అల్లాహ్ సుబ్హానహు వతాలా అనుగ్రహాల్ని మనం లెక్కిస్తూ వెళ్ళినట్లయితే అవి లెక్కింప సాధ్యం కానివి అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక ఒక దాసుడు యొక్క కుమారుడు మరణించాడు. ఆ సందర్భంలో చాలా బాధాతప్త హృదయంతో అతను ఉన్నప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశంస అతను చేశాడు. అంటే అతనికి బదులుగా, అంటే అత ఆ ప్రశంసకి బదులుగా అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వర్గంలో అతని కోసం ఒక గృహాన్ని నిర్మిస్తారు. ఆ గృహం పేరు బైతుల్ హమ్ద్ అని అల్లాహ్ పెడతారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన సోదరులారా, మనం అల్లాహ్ను ప్రశంసిస్తున్నామంటే ఆయన వరానుగ్రహాలు ఎన్నో మన మీద ఉన్నాయి, గనుక మనం ఆయన్ను ప్రశంసించాలి, కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద మనం ఎందుకు దరూదు పంపించాలి అంటే ఆయన మాధ్యమంగానే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణం చేశాడు. ఆయన మాధ్యమంగానే అల్హమ్దుల్లాహ్ మనకు విశ్వాస భాగ్యం అనేది లభించింది. ఆయన మాధ్యమంగానే ఉత్తమమైన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నాము. గనుక నిజంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా విశ్వాసులకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రసాదించి మహా గొప్ప మేలు చేశాడని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా పేర్కొన్నాడు. గనుక ఆయన మానవ మహోపకారి, గనుక ఆయన మీద కూడా మనం దీవెనలు కురిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక ఈ ఆదేశమే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇస్తూ ఖురాన్ లో సెలవిచ్చిన మాట, అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్, ఇన్నల్లాహు వ మలాయికతుహు యుసల్లూన అలన్ నబీ, యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమ. నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద సలాత్ పంపిస్తున్నారు. విశ్వసించిన ప్రజలారా, మీరు కూడా ఆయన మీద సలాత్ మరియు సలాం పంపించండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు. కనుక అభిమాన సోదరులారా, సలాత్ మరియు సలాం కనీస పలుకులు మనం తీసుకున్నట్లయితే సల్లల్లాహు అలైహి వసల్లం, ఇంకాస్త పెంచి మనం చెప్పుకోవాలంటే సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం, అలాగే సంపూర్ణంగా మనం చెప్పుకోవాలి అంటే దరూద్ ఇబ్రాహీం ఏదైతే మనం సలాత్ ఇబ్రాహీం ఏదైతే మనం నమాజులో చదువుతామో అది సంపూర్ణ యొక్క సలాత్గా ఉంటుంది. కనుక అది కూడా మనం చెప్పాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఏ దువా అయితే అల్లాహ్ ప్రశంస మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ పంపించకుండా చేయబడుతుందో అది స్వీకరించబడే అవకాశం అనేది ఉండదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట చూడండి, మీరు ఎక్కడ ఉన్నా సరే నా మీద దరూద్ పంపించండి, మీరు పంపించే దరూద్ నా వరకు చేరవేయబడుతుంది, అలా చేరవేసే ఒక దైవ దూతల బృందమే ఉంటుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. పైగా మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఒక్కసారి దరూదు పంపిస్తే మనకు లభించే పుణ్యాలు 30 అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే నా మీద ఒక్కసారి దరూదు పంపిస్తారో అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిని 10 సార్లు అల్లాహ్ సుబ్హానహు వతాలా దీవిస్తాడు, అలాగే వారి 10 పాపాలను అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రక్షాళిస్తారు, అలాగే వారి యొక్క స్వర్గపు 10 హోదాలను అల్లాహ్ సుబ్హానహు వతాలా పెంచుతాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. సెలవీయడమే కాకుండా ఎవరి ముందరనైతే నా పేరు తీసుకోబడి దరూదు పంపించాలి అని తెలిసి కూడా ఎవరైతే పంపించడం లేదో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలాంటి వ్యక్తిని అభిషపించడమే కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రపంచ పిసినారుల్లోకెల్లా అత్యంత చెడ్డ పిసినారి అతను అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూదు పంపించే సలాం మరియు సలాత్ పంపించే వేళ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ వేళ సందర్భాలను తెలుసుకొని మనం ఆయన మీద దరూదు పంపిస్తూ ఉండాలి. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అడుగుజాడల్లో ఆయన ఆదర్శాల నీడలో మనం అనేది జీవించే యొక్క ప్రయత్నం అనేది మనం చెయ్యాలి.
చేస్తారని భావిస్తూ సెలవు తీసుకున్నాను. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.